ఫ్రీక్వెన్సీలో ప్లేటెస్ తగ్గడానికి కారణాలు చాలా ఉంటాయి. దీంట్లో ఐటీపీ అనేది కూడా ఒకటి కామన్గా చూస్తాం. ఓకే, సో ప్లేటెస్ తగ్గినప్పుడు కొన్ని రకాల డేంజరస్ జబ్బులు ఉన్నాయి, ప్రీ ఎక్లాంప్సియా, ఎక్లాంప్సియా, హెల్ప్ సిండ్రోమ్ అనే జబ్బులు, ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ ఆఖర్లో 7th-8th month ఆ టైంలో వచ్చేవి. ఫస్ట్ నుంచి ఉండే జబ్బులు ఐటీపీనే. సో ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్లేటెడ్ సంఖ్య ఉంటుంది. కొంతమందిలో చాలా స్వల్పంగా 80,000-90,000 ఉంటుంది. ఇప్పుడు ఆ పేషెంట్ చెప్పినట్టు 70,000-80,000 వరి అవసరం అవసరం లేదు ఐటీపీ అయితే. సో పేషెంట్ ఎగ్జామిన్ చేసినాక వేరే కారణాలు రూల్ అవుట్ చేసుకొని ఒకవేళ ఐటీపీ అయితే 70,000-80,000 వరి అవసరం అవసరం. నార్మల్ డెలివరీకి 70,000-80,000 సరిపోతాయి. సిజేరియన్ సెక్షన్ కూడా 80,000 ప్లేటెట్లు సరిపోతాయి. ఓకే, కాకపోతే పేషెంట్ పరిస్థితి మరి ఆ ప్లేటెడ్ ఆ పేషెంట్కి సరిపోతుందా లేదా ఆ టైంకి ఇది డాక్టర్ నిర్ణయం తీసుకుంటాడు. ఓకే, సో జనరల్గా 80,000 కౌంట్ సేఫ్ అని చెప్తాము. ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు, ఫాలోఅప్ సరిపోతుంది. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా 80,000 సేఫ్ అని చెప్పొచ్చు, ఎవరికైనా సేఫ్. ఓకే, రైట్, ప్రాబ్లం లేదు. సో ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా 30,000 కంటే లోపల వచ్చినప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మొదటి త్రైమాసికంలో, ఓకే, రెండవ త్రైమాసికంలో. కాకపోతే డెలివరీ టైంలో 40,000-50,000 ఉందనుకోండి, అప్పుడు సరిపోవు కాబట్టి అప్పుడు పెంచడానికి ప్రయత్నిస్తాం ఇప్పుడు డెలివరీ టైంలో. సో అట్లా ప్లేటెడ్ కౌంట్ బట్టి మారుతుంది. సో 70,000 వరి అవసరం అవసరం లేదు. కాకపోతే ఎప్పుడు వరి అవసరం అవసరం లేదు, తగ్గడానికి గల కారణాలు చెక్ చేసుకొని ఐటీపీ అయితే. ఓకే, ప్లస్ వీళ్ళు మానిటరింగ్లో ఉండాలి, ఫ్రీక్వెంట్గా ఫాలోఅప్లో ఉండాలి, డాక్టర్ చూసుకుంటూ ఉండాలి. కొన్నిసార్లు తగ్గచ్చు బాగా, తగ్గినప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, సో తగ్గినప్పుడు ట్రీట్మెంట్లో సాధారణంగా ప్రెగ్నెన్సీలో ఏ మందులు వాడచ్చు, వాడకూడదు అనేది ఒకటి. ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఏంటంటే బేబీ ఉంటుంది, మదర్ ఉంటుంది కాబట్టి చాలా వరకు మందులు ప్లేటెట్కి ఇవ్వలేము. సో ప్రెగ్నెన్సీలో ఇవ్వగలిగిన మందుల లిస్ట్లో స్టెరాయిడ్ ఒకటి. స్టెరాయిడ్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఇచ్చినా బయట ఇచ్చినా దానికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉన్నాయి. కాకపోతే ప్రెగ్నెన్సీలో ఇవ్వగలిగిన మెడిసిన్స్ తక్కువ. ఓకే, సో కొన్ని అజురాన్ అనే మెడిసిన్ ఉంది, అది ఇవ్వచ్చు. ఇవ్వచ్చు అజురాన్ అనే మెడిసిన్ ఐటీపీలో. కాకపోతే ఇండికేషన్ చూసుకోవాలి, ఆ పేషెంట్కి ఫిట్ అవుతున్నా లేదా, ఆ పేషెంట్కి సరిపోతున్నా లేదా, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉన్నాయి, ఈ ప్రొఫైల్ చూసుకొని ఆ మందు వాడాలి. స్టెరాయిడ్ అనేది కామన్గా వాడతారు ప్రెగ్నెన్సీలో. ఇక్కడ ఏం చూసుకోవాలంటే హై డోస్ ఇవ్వకుండా వీలైనంతవరకు తక్కువ డోస్ పెట్టు అని ట్రై చేయాలి. సో స్టెరాయిడ్ మెడిసిన్స్ వాడచ్చు ప్రెగ్నెన్సీలో అవసరమైనప్పుడు. సో ఆల్టర్నేట్ మెడిసిన్ ఏమీ లేదు, ఇంకా బ్లీడింగ్ రిస్క్ ఉంది పేషెంట్కి, స్టెరాయిడ్ తప్ప వేరే ఆప్షన్ లేదన్నప్పుడు స్టెరాయిడ్ ఇవ్వచ్చు. లో డోస్ వేసినప్పుడు చాలా వరకు ప్రాబ్లం ఏం రాదు. కాకపోతే స్టెరాయిడ్ ఇచ్చినప్పుడు వెయిట్ ఎక్కువ పెరగచ్చు, బీపీ వచ్చే అవకాశం ఉంటుంది, షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది, ప్రిమెచ్యూర్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి క్లోజ్ ఫాలోఅప్లో ఉండాలి డాక్టర్తో, వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండాలి, బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతున్నా చెక్ చేసుకోవాలి, బేబీ గ్రోత్ బాగుందా లేదో చూసుకుంటూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రికాషన్స్ తీసుకొని తక్కువ డోస్లో స్టెరాయిడ్ వాడినప్పుడు యూజువల్గా పెద్ద ప్రాబ్లమ్స్ రావు. కానీ ఎందుకు వాడతాము స్టెరాయిడ్, బ్లీడింగ్ అవ్వకూడదని కదా, అంటే బ్లీడింగ్ వల్ల ప్రాణాయాన్ ఉంటుందని భయం కదా. ఇక్కడ ఏంటంటే రిస్క్ ఎక్కువ, స్టెరాయిడ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఎక్కువ రిస్క్. అంటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉన్నాయి, రిస్క్ బెనిఫిట్ చూసుకుంటే ఓవరాల్గా ఆ మెడిసిన్ వాడడం వల్ల ఉపయోగం ఎక్కువ ఉంది, అందుకని వాడతారు. సో అది కూడా డెసిషన్ డాక్టర్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ స్టెరాయిడ్ అంటే తక్కువ డోస్ వాడినా కూడా బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? తక్కువ డోస్లో చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ తక్కువే ఉంటాయి. తక్కువ డోస్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండాలనే తక్కువ డోస్ సెలెక్ట్ చేస్తాం, కానీ కొన్నిసార్లు తక్కువ డోస్ సరిపోకపోవచ్చు, అప్పుడు డోస్ మార్చాల్సి వస్తుంది, అప్పుడు ఆ పరిస్థితి తగ్గట్టు అప్పుడు డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో మూడవ పాయింట్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు. సపోజ్ డెలివరీ అయిపోయింది ఐటీపీలో, ఐటీపీలో డెలివరీ అయిపోయినాక అప్పటికి స్టెరాయిడ్ మెడిసిన్ వాడుతుంటారు కొంతమంది. సో వాడుతున్నప్పుడు బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చు అనేది నెక్స్ట్ క్వశ్చన్. స్టెరాయిడ్ వాడినప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేయొచ్చు, కాకపోతే కొన్ని ప్రికాషన్స్ పాటించాలి. ట్యాబ్లెట్ వేసుకుని అట్లీస్ట్ 4 గంటలు గ్యాప్ ఇవ్వాలి. సో ఏం చేయాలంటే బ్రెస్ట్ మిల్క్ని ఎక్స్ప్రెస్ చేసి ఒక చిన్న బాటిల్లో పెట్టేసుకొని ట్యాబ్లెట్ వేసేసుకొని ఒక 4 అవర్స్ వెయిట్ చేయాలి. ఈలోపు బేబీ పాలు అడిగింది అనుకోండి, ఏడ్చింది అనుకోండి, ఆ తీసిపెట్టిన మిల్క్ ఇచ్చేయచ్చు. అర్థమైనా? సో ఈ కొద్దిగా చిన్న టిప్ పాటిస్తారంటే ఈ స్టెరాయిడ్ ఎఫెక్ట్ బేబీ పైన తక్కువ ఉంటుంది. ఇది చాలా బాగుంది డాక్టర్ గారు, ఇది అంటే అందరికీ తెలియదు, మామూలు విషయం అనిపిస్తుంది కానీ అందరికీ అర్థం కాదండి. సో ఇది చిన్న టిప్, ఇది ఇది పాటించినప్పుడు చాలా వరకు బేబీలో సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించవచ్చు మనం. ఓకే, అప్పటికి బ్లడ్లో వెళ్తుంది, చాలా వరకు ఏంటంటే డోస్ కొద్దిగా తగ్గుతుంది బేబీలో. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు కూడా ఎందుకు వాడాలి స్టెరాయిడ్ ఫీడింగ్ టైంలో, ఆపేయచ్చు కదా అన్నప్పుడు కూడా మళ్ళీ ఏం క్వశ్చన్ వస్తుంది అంటే ఆపేయడం వల్ల ఏమవుతుంది, ఓకే, ప్లేటెట్స్ తగ్గిపోయడం, బ్లీడింగ్ రిస్క్ ఉందా అనేది చూసుకోవాలి. ఎప్పుడు ఏ మందు వాడినా పేషెంట్కి ఎంతో కొంత బెనిఫిట్ ఉండాలి.
సైడ్ ఎఫెక్ట్లు కాదు, బెనిఫిట్ ఎక్కువ ఉండాలి. సైడ్ ఎఫెక్ట్లు ఉన్నా కానీ మేనేజబుల్ ఉండాలి. సైడ్ ఎఫెక్ట్లు విపరీతంగా వచ్చేస్తుంది మందు వాడాలా అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం మందులు వాడేది ఉపశమనం పొందడానికి కదా, ఇంకో జబ్బు తెచ్చుకోవడానికి కాదు. ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ చేసుకుంటే చాలా వరకు కంఫర్టబుల్గానే ఉంటుంది.